హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త కుట్రలు పన్నుతోంది అన్నారు బీజేపీ కార్యకర్తలు. ఈటల రాజేందర్ పేరును పోలి ఉన్న వారితో నామినేషన్ వేయించేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది అన్నారు. హుజూరాబాద్కు చెందిన ఇల్లందుల రాజేందర్ అనే హమాలి వ్యక్తి ఇంటికి వచ్చి నామినేషన్ వేయాలని టీఆర్ఎస్ వాళ్లు సంప్రదించారని చెప్తున్నారు. ఇతన్ని వీళ్ళు అబ్బాయిని స్కూల్లో దించి రాగా ఇద్దరు కార్యకర్తలు కార్యకర్తలు అనేది ఇతన్ని సంప్రదించి టీఆర్ఎస్ తరఫున నామినేషన్ చేయడానికి ఇతన్ని సంప్రదించినారు. ఎందుకంటే ఇతని ఇంటి పేరు ఇల్లందుల రాజేందర్, అంటే సేమ్ యాజ్ పర్ యాజ్ ఈటల రాజేందర్ లాగానే పోలి ఉన్న ఇల్లందుల రాజేందర్ అనే వ్యక్తిని సంప్రదించి ఇతని ఇంటి పన్ను కడతా అని ఇతన్ని నామినేషన్ వేపిస్తా అని నేను కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కదా, వ్యాక్సిన్ కూడా వేపించి నామినేషన్ వేపిస్తా అని తీసుకెళ్ళడానికి ఈయన సంప్రదించినారు. ఇన్నకి ఏదో డౌట్ వచ్చి నన్ను కలిసి నా దగ్గరికి రావడం వల్ల నేను చెప్పి జిరాక్సులు ఆధార్ జిరాక్సులు రేషన్ జిరాక్సులు కానీ తీసుకెళ్దామని మేము బయటకు వచ్చి మేము మాకు డౌట్ వచ్చి మేము ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చినాం. ఈ రకంగా ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లనే నామినేషన్ అయ్యింది కదా నిన్నటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలు అని, అలాంటిది మామూలు వ్యక్తి నేనే గోదాంలో అమలు పని చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి నామినేషన్ చేయడానికి ఎలా వస్తారు, ఇలాంటి నామినేషన్లు జరగకుండా చూడాలని ఈసీ గారిని